హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చేతస్ జోన్ ఫ్రెండ్స్. మ్యాచ్ నెంబర్ 46 ఎంఐ వర్సెస్ డీసీ ప్రివ్యూలోకి వెళ్లే ముందు ఒక మంచి ఫ్యాంటసీ యాప్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఎవరైతే ఏపీ మరియు తెలంగాణ వాళ్లకు మనీ విత్డ్రా సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక మంచి ఫ్యాంటసీ యాప్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో దాంట్లో మనం పేటీఎంలోంచే మనీ విత్డ్రా చేసుకోవచ్చు. సింపుల్గా 1 అవర్లో మన అకౌంట్లో పడిపోతాయి. ఎటువంటి పాన్ కార్డ్ కానీ బ్యాంక్ అకౌంట్స్ ఏమి ఇవ్వక్కర్లేదు. సో మీరు కిందన్న డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఒక లింక్ కూడా ఉంది. సో ఆ రెండింటిలో కనుక మీరు ఒకసారి నాకు మెసేజ్ చేస్తే ఆ యాప్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చాలా మంచి యాప్ అది, లో కమిషన్ యాప్ అది. సో దానిలో కమిషన్ కూడా చాలా తక్కువ ఇసుకుంటారు, విత్డ్రా కూడా ఈజీగా అవుతుంది ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఐ విల్ డిస్కషన్ అబౌట్ దట్. సో మ్యాచ్ నెంబర్ 46 ప్రివ్యూలోకి వెళ్ళిపోతే ఎంఐ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇద్దరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనమాట. ఎంఐ ఇప్పుడు 6th ప్లేస్లో ఉంది, ఢిల్లీ 2nd పొజిషన్లో ఉంది. సో వాళ్ళిద్దరు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి ఇద్దరు కూడా మంచిగా ఆడే అవకాశం ఉంది. సో ఒకసారి మ్యాచ్ మనం పిచ్ రిపోర్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇది మ్యాచ్ షార్జాలు జరగబోతుంది. షార్జాలో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 221 రన్స్, అలాగే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 112 రన్స్. సో దీంట్లో లాస్ట్ మ్యాచెస్ మనం చూసినాం కదా ఎస్ఆర్ఎస్ సంబంధించి, అలాగే సిఎస్కి. ఈ మ్యాచ్ చూస్తుంటే ఆ పిచ్ అనేది కొంచెం చేంజ్ అయ్యి అనిపిస్తుంది అనమాట. ప్లస్ ఈ మ్యాచ్ కూడా 3:30 ఆఫ్టర్నూన్ కాబట్టి, సో అండర్ ద లైట్ కాకుండా ఇది అండర్ ద సన్ కాబట్టి ఆఫ్టర్నూన్ కాబట్టి మనకి 3 అంటే అరౌండ్ వాళ్ళకి మిట్ట మధ్యాహ్నం 1 గంటకి మ్యాచ్. దుబాయ్లో ఫుల్ ఎండ ఉంటుంది. సో ఆ టైంలో ప్లేయర్స్ ఆడటం అంటే అంత సింపుల్ కాదనమాట ఆ ఎండ కాటం. సో అక్కడ స్వింగ్ అనేది కూడా, సో గ్రాస్ ఉన్నా సరే ఎండిపోవటం అలా జరుగుతుంటుంది. సో స్కోర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మాత్రం లో స్కోర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ కొన్ని మ్యాచ్లు చూసుకుంటే పిచ్ మాత్రం అలా చేస్తున్నారు. బట్ షార్జా గ్రౌండ్ డైమెన్షన్ చూసుకుంటే చాలా చిన్న గ్రౌండ్ అది. సో పోయినసారి లాగా కొంచెం షార్ట్స్ కొట్టలేకపోతున్నారు ప్లేయర్స్, చాలా స్లో ఉంది పిచ్ కూడా, బ్యాట్ మీదకి రావడం లేదు, చాలా ఇబ్బంది పడ్డారన్నమాట. సో మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, మనం కెప్టెన్సీ మాట్లాడినప్పుడు పిచ్ చాలా స్లో ఉంది, బ్యాట్ మీదకి రావట్లేదు బాల్. ఎవరైతే స్లోవర్ వన్స్ అలానే బాల్లో వేరియేషన్ చూపెడుతున్నారో వాళ్ళకి వికెట్స్ పడే అవకాశాలు ఎక్కువ ఉంది, చూసాం కూడా మనం. సో షార్జా గ్రౌండ్లో లో స్కోర్స్ అంటే 150-155 కొడితే ఈజీగా సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఇబ్బంది అని చెప్పుకోవచ్చు అన్నమాట ఈ గ్రౌండ్లో. సో మనం హెడ్ టు హెడ్ ఒకసారి చూసుకుందాం. హెడ్ టు హెడ్ 29 మ్యాచెస్ ఆడితే డీసీ 13 టైమ్స్ విన్ అయింది, అలాగే ఎంఐ 16 టైమ్స్ విన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే స్లైట్లీ ముంబై ఇండియన్స్కి అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు ఢిల్లీ క్యాపిటల్స్ మీద. సో ఎవ్రీ టైం అలానే ఉండకపోవచ్చు కదా. సో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మంచి టీం, ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్న ఈ సిచ్యువేషన్స్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీము పాత టీంలా లేదనమాట. సో మంచి ఫామ్లో ఉంది. సో ముంబై ఇండియన్స్కి కొంచెం టఫ్ అని చెప్పుకోవచ్చు, రికార్డ్స్ పరంగా కొంచెం అప్పర్ హ్యాండ్ ఉన్నా సరే. ఈ మ్యాచ్ విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే లైక్ అందరు ఫామ్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్లో మంచి ఫామ్లో ఉన్న బౌలింగ్ డిపార్ట్మెంట్ కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ, సో ఆ ఫామ్లో ఉన్న టీమ్ని ముంబై ఇండియన్స్ ఎలా ఎదుర్కొంటుందో మన మ్యాచ్లో చూడాలన్నమాట. సో ఇక్కడ ఎంఐ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే కేకేఆర్ మీద ఆడింది, ఆర్సీబీ మీద, అలాగే పంజాబ్ మీద. సో 2 టీమ్స్ మీద ఓడిపోయింది, పంజాబ్ మీద లాస్ట్ మ్యాచ్ గెలిచింది. హార్దిక్ పాండ్యా మళ్ళీ వచ్చాడు, సో తనదైన స్టైల్లో మంచి హిట్టింగ్ చేశాడు. సో మంచి ఇన్నింగ్స్ చూసాం హార్దిక్ పాండ్యా నుంచి మనం. సో హార్దిక్ పాండ్యా రావటం, అలాగే పోలార్డ్ కూడా రావడంతో, సో ఇది మంచి స్ట్రాంగ్ టీం అయిందని చెప్పుకోవచ్చు. కొంచెం వాళ్ళు ఫామ్లో కూడా వచ్చారు కాబట్టి, సో ముంబై ఇండియన్స్ కొంచెం స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఢిల్లీ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుందాం. ఎస్ఆర్హెచ్ మీద విన్ అయింది, ఆర్ఆర్ మీద విన్ అయింది, అలాగే లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ మీద ఓడిపోయింది అనమాట. సో 127 రన్స్ కొట్టారు ఢిల్లీ క్యాపిటల్స్. అక్కడ బ్యాటింగ్స్ కొలాప్స్ అయింది వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద. సో ఇక్కడ చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఎప్పుడైనా అనుకుంటూనే ఉంటాం స్లోగా స్టార్ట్ చేస్తుంది, అంటే మ్యాచెస్ స్టార్టింగ్ 2-3 ఓడిపోయినా సరే సో తర్వాత మ్యాచెస్ అన్నీ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళి విన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో చూసుకోవాలి ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ 2nd పొజిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఎలా ఆడుతుంది అనేది ఒకసారి గమనించాలి. ప్లేయింగ్ లెవెల్స్ ముంబైలోకి వెళ్ళిపోతే లాస్ట్ మ్యాచ్లో ఆడిన ప్లేయింగ్ లెవెల్ మేబీ చేంజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా వచ్చేసాడు కిషన్ ప్లేస్లో, అలానే మెలెన్ కూడా పక్కన పెట్టి నెదర్ కౌంటర్లో నడిపించారు. సో తను వికెట్ తీయలేదు, బట్ ఆ ప్లేస్ ఒక్కటే అన్న రీప్లేస్ చేయొచ్చేమో చూద్దాం. సో ఓపెనింగ్ వచ్చేసి డీకాక్ రోహిత్ శర్మ, సూర్యకి మీద ఫస్ట్ డౌన్ వస్తాడు, సౌరభ్ తివారీ, పోలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణల్ పాండ్యా, నాదర్ కౌంటనెల్, రాహుల్ చాహర్, బోల్ట్,
జస్ప్రీత్ బుమ్రా. సో ఇది 11. సో చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ కూడా మంచి ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు, అలాగే డికాక్ కూడా ఫామ్లో ఉన్నట్టు కనబడుతుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఎంఐకి ప్లస్ పాయింట్ ఏంటంటే హార్దిక్ పాండ్యా మంచి టచ్లో కనబడ్డాడు అన్నమాట. లాస్ట్ మ్యాచ్ మంచి టచ్లో ఉండి, సో ఆ కీ రోల్ అనేది డెత్ ఓవర్స్లలో హిట్టింగ్ చేయబోల ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి తను. సో కీ ప్లేయర్స్ పోలార్డ్ అలానే హార్దిక్ పాండ్యా కూడా మంచిగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే. సో మనం ఒకసారికి ఢిల్లీ క్యాపిటల్స్ 11లోకి వెళ్ళిపోదాం. సో పృథ్వీ షాని పక్క పెట్టడం జరిగింది. సో లాస్ట్ మ్యాచ్ ఎందుకంటే తను పేరు అసలు లాస్ట్ 3 మ్యాచెస్ కలిపి కూడా తను అరౌండ్ 30 రన్స్ లోపే కొట్టాడు కాబట్టి, సో తను పక్కన పెట్టి ఓపెనింగ్ ప్లేస్లో స్మిత్ని దింపడం జరిగింది. సో స్మిత్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు, సో మేబీ స్మిత్ని చేంజ్ చేయకపోవచ్చు అనమాట. సో స్మిత్, శిఖర్ ధవన్, ఫస్ట్ డౌన్ శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అలాగే లలిత్ యాదవ్. సో ఇక్కడ లలిత్ యాదవ్ మేబీ చేంజ్ చేయొచ్చా చూస్తాను, ఎందుకంటే లలిత్ యాదవ్ లాస్ట్ 2 మ్యాచెస్ కూడా కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ చూపెట్టాడు కాబట్టి. సో లలిత్ యాదవ్ ఉంచుతారో లేదో చూడాలన్నమాట. హిట్ మేయర్, అక్షర్ పటేల్, రబడా, రవిచంద్రన్, అశ్విన్, అవినాష్ ఖాన్. సో ఇది 11. సో మేబీ దీనిలో చేంజ్ చేస్తే ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు కూడా మంచిగా ఆడారు కాబట్టి. సో ఇక్కడ రబడా, అవినాష్ ఖాన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మెయిన్ చూసుకుంటున్నారు, అలాగనే రవిచంద్ర, అశ్విన్ కూడా ఉన్నారు, అక్షర్ పటేల్ మెయిన్ ఆల్రౌండర్ కాబట్టి. సో ఈ ప్లేయర్స్ అనేవి వాళ్ళకి మెయిన్ అయిపోతుంది అన్నమాట. సో సార్ స్ట్రెంత్స్ అండ్ వీక్నెస్ చూసుకుంటే ముంబై ఇండియన్స్కి మిడిల్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లం చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ టచ్లో అనిపించట్లేదు, అలానే ఇషాన్ కిషన్ కూడా ఆడట్లేదు. సో ఇషాన్ కిషన్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా వచ్చాడు, బట్ మిడిల్ ఆర్డర్ అనేది కొంచెం స్ట్రగుల్ అవుతుంది ముంబై ఇండియన్స్కి. సో అది కొంచెం ఏమైనా రికవరీ చేసుకుంటే మంచిగా ఆడే అవకాశం, మంచి స్కోర్ కూడా చూడొచ్చు అనమాట మనం. సో ఢిల్లీ క్యాపిటల్స్లో చూసుకుంటే ఇక్కడ కూడా అంతే, మిడిల్ ఆర్డర్ చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎప్పుడైతే ఓపెనర్ ప్లేయర్స్ అవుట్ అయిపోయిన తర్వాత, సో మిడిల్ ఆర్డర్ కొంచెం ఏమైనా స్ట్రగుల్ అవుతుంది. శ్రేయస్ అయ్యర్ మంచిగా ఆడుతున్నాడు స్కోర్ తక్కువ ఉన్నప్పుడు, బట్ కొంచెం కొట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం అవుట్ అయిపోతున్నాడు. రిషబ్ పంత్ కూడా కొంచెం ఫామ్లో లేడ్ అనిపిస్తుంది. సో వీళ్ళ ఆట తీరు చూస్తే మిడిల్ ఆర్డర్ బోత్ టీమ్స్ కూడా మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనిపిస్తుంది. సో వాళ్ళ మిడిల్ ఆర్డర్స్ కనుక స్ట్రెంగ్ చేసుకుంటే సో వాళ్ళు హై స్కోర్స్ కొట్టే అవకాశం చాలా ఉందన్నమాట. సో ఇక్కడ కీ ప్లేయర్స్ చూసుకుంటే ముంబై ఇండియన్స్కి మెయిన్ కీ ప్లేయర్ పోలార్డ్, అలానే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, ఈ ముగ్గురు ప్లేయర్స్ కనుక మంచిగా ఫామ్లోకి వస్తే ముంబై ఇండియన్స్ తిరిగి ఉంటుంది. ఎందుకంటే పోలార్డ్ లాస్ట్ డెత్ ఓవర్స్లో వచ్చేసి అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 160 పైన ఉందన్నమాట. సో తన డెత్ ఓవర్లో వచ్చి ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడంటే T20లలో, అందుకే ఎన్ని T20లు ఆడినా సరే పోలార్డ్ని ఎవరు గ్రీన్ అని చెప్పుకుంటారు అనమాట. సో ముంబై కూడా తను వదులుకోదు, ఎందుకంటే అంత ఎబిలిటీ హిట్టింగ్ ఉందన్నమాట తనకి, హిట్టింగ్ ఎబిలిటీ అంత ఉన్న ప్లేయర్ని సో ముంబై ఇండియన్స్ ఎప్పుడు దూరం పెట్టదు. పోలార్డ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ముగ్గురు కూడా కీ ప్లేయర్స్ చెప్పుకోవచ్చు. దీంట్లో ఢిల్లీ క్యాపిటల్స్లో రిషబ్ పంత్ అలానే రబడా ఈ చాలా చాలా ఇంపార్టెంట్, రిషబ్ పంత్ ఇన్నింగ్స్, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ వచ్చి సో తను కెప్టెన్సీ చేసినా సరే ఆ హీటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ తను. తను కనుక అరౌండ్ ఒక 5 ఓవర్స్ ఉంటే మ్యాచ్ మొత్తం ఒకవైపు టర్న్ చేయగలడు, అంత మంచి స్కోర్. 5 ఓవర్స్ ఉంటే 50-60 రన్స్ కొట్టగల మంచి ఎబిలిటీ ఉన్న ప్లేయర్ తను. సో ఈ డీసీకి రిషబ్ పంత్ అలానే రబడ చాలా మెయిన్ ప్లేయర్స్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే విన్నింగ్ ఛాన్సెస్, సో ఈ బోత్ టీమ్స్ కూడా ఈక్వల్గా ఉంది, ఎవరిని తక్కువ అంచనా లేం. సో ఇక్కడ రికార్డ్స్ పరంగా చూసుకుంటే ముంబై ఇండియన్స్ స్లైట్ అప్పర్ అని చెప్పుకోవచ్చు, బట్ ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. సో తను ఉన్న ఫామ్ కూడా, సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎలా ఆడుతుందని చూడాలి. సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ టీం విన్ అవుతుంది అనేది. సో హోప్ చూద్దాం ఎవరు విన్ అవుతారో. మ్యాచ్ మాత్రం చాలా మంచిగా ఉండేట్టుంది, మధ్యాహ్నం 3:30కి మ్యాచ్ ఇది, చాలా మంచి మ్యాచ్ జరగబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్కు ముంబై ఇండియన్స్కి. సో థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే 90% పీపుల్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటే ఇలాంటి మంచి మంచి ప్రివ్యూస్ అన్ని మీకోసం చూస్తూ ఉంటాయి. సో అప్కమింగ్ ఐపీఎల్ మ్యాచెస్ అని కాకుండా నెక్స్ట్ మనకు వరల్డ్ కప్ మ్యాచెస్ ఉన్నాయి, అలానే చాలా T20s కూడా ఉంటాయి కాబట్టి వాటి అన్నింటి గురించి మనం ప్రివ్యూ చేసుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. సో మీకు ఆ క్రికెట్ గురించి, ఫ్యాంటసీ యాప్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే కిందున్న డిస్క్రిప్షన్లో నా లింక్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అలానే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో నేను ఇచ్చిన టీమ్స్ కూడా చాలా మంచిగా హిట్ అయినాయి అనమాట, చాలామంది ప్లేయర్ నా గ్రూప్లో పెట్టుకున్నారు, విన్నారు కూడా. సో ఒకవేళ మీరు చెక్ చేసుకుంటే కింద నాకు ఒకసారి గ్రూప్లో పింగ్ అవ్వండి, జాయిన్ అయిపోతే మీకు టీమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్.